ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే బీజేపీ నాయకులను మహిళలు గ్రామాలలో తిరగనివ్వరని అన్నారు జనగమ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనగమ ఆర్టీసీ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మను ఆయన దహనం చేశారు. అనంతరం జనగమ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారు. ఒకవేళ కనుక ఆ వ్యాఖ్యలు కనుక విరమించుకొని ఏడేలా ఎక్కడ తిరిగాను కూడా మహిళలు పెద్ద ఎత్తున నిన్ను చెప్పు దెబ్బలతో స్వాగతించే రోజులు మీకు దగ్గర వచ్చినాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు మేము అందరం కూడా కలిసి డీసీపీ ఆఫీసులో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీకు ఒక అక్క చెల్లెలు కానీ నీకు ఎవరు లేని విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒక ఆడబిడ్డలు పట్టుకొని ఆ విధంగా మాట్లాడు. నీ సంస్కృతిగా మేము వదిలిపెడుతున్నాం. నీకు ఏమైనా సిగ్గు శరం ఇచ్చే మనం ఉండేది ఉంటే ఎంబడే కనుక మాట్లాడిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని కోరుకోవడం. ఈడీ కేసులో లిక్కర్ కేసులని ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. 2022కి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇంతవరకు లేని కవితమ్మ పేరు మొన్న 8వ తారీఖున ఎట్లా పేరుకు వచ్చింది? ఎట్లా ఈడీ ముందుకు పిలిపిస్తారు? ఇది కావాలని కక్షపూర్త ధోరణితో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఒకవేళ కనుక మీరు ఇదే విధంగా కనుక ఒక కక్ష సాధింపు ధోరణి కనుక చేస్తుంటే మేము పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మేము ఈరోజు ధర్నాలకు కానీ దేనికి కానీ చేయడానికి బీఆర్ఎస్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసేటి అన్ని కుట్రపూరిత చేస్తూ